హలో అండి అందరికీ. చూడండి, ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, ఫ్రెష్గా కడిగి పెట్టాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చికెన్లో మిర్చి పౌడర్ వేస్తున్నాను. 3 స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్తో. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్తో. అలాగే చిన్న స్పూన్తో పసుపు వేస్తున్నాను. అలాగే 1 చెంచా గరం మసాలా వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత పెరుగు తీసుకున్నాను. 1 టీ స్పూన్తో 3 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. వేసిన తర్వాత మసాలాలు అన్నీ మంచిగా చికెన్కు పట్టేలాగా కలిపి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడైతే మసాలా దినుసులు తీసుకున్నాను, బగారా మసాలాలు. అలాగే చటాకు, నెయ్యి తీసుకున్నాను. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. నెయ్యి అయితే ముందుగా కరిగించి పెట్టాలండి, నేనైతే కరిగించకుండా అలాగే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను. కడాయి వేడైంది, నెయ్యి వేస్తున్నాను. మొత్తంగా 1 చుక్క నూనె వేయకుండా మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను అండి చికెన్ ఫ్రై. ఇదే అండి స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై నెయ్యితో. మొత్తంగా వేసేసానండి, అడుక్కు గట్టిగా ఉంది, స్పూన్తో తీసి వేసేసాను. ఇప్పుడైతే బగారా మసాలాలు వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒకసారి అలా ఇలా కలిపి పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపిన తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. కొద్దిగా మెత్తపడ్డ తర్వాత పుదీనా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. అల్లం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు వేస్తున్నాను చిన్న స్పూన్తో, కొద్దిగా వేసి మంచిగా అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ వేయాలి. మసాలాలన్నీ చికెన్కే పట్టించాం కాబట్టి చికెన్లో ఏం వేసే అవసరం లేదు, తక్కువగా ఉంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నెయ్యిలోనే మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాను, 1-5 నిమిషాలు మంచిగా ఫ్రై కావాలి నెయ్యిలోనే. ఫ్రై అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. చూడండి, అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలపాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే చికెన్కి మసాలాలు మంచిగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ చిన్న మంట పైన 5 మినిట్స్ మంచిగా ఉడికించండి. ఇప్పుడైతే చికెన్ని మళ్ళీ ఒకసారి అంత కింద మీద మంచిగా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా గిన్నెకి అన్ని మసాలాలు ఉన్నాయి కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి కడిగి చికెన్లో వేసేసాను. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడైతే 1-2 స్పూన్ల చిన్న స్పూన్తో కొబ్బరి పొడి వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి వేస్తున్నాను 2 స్పూన్లు. వేసిన తర్వాత అంతా కర్రీలో మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉడికించాలి. చిన్న మంట పైనే ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది చికెన్ టేస్ట్ చేయాలి. అలాగే ఒకసారి చికెన్ని అంతా మంచిగా కలపాలి. చికెన్ ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. చికెన్ అయితే మంచిగా ఉడికింది సాఫ్ట్గా. సాల్ట్ తక్కువగా ఉందండి, 1 స్పూన్ వేసాను. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ అంతా కలిసేలాగా మళ్ళీ కలిపి 1-2 మినిట్స్ అలా స్టవ్ పైనే ఉంచండి. కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, చికెన్కి మంచిగా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీయండి, మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే చికెన్ రెడీ అయిందండి. తినడానికైనా చూడడానికైనా చాలా
కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిందండి నెయ్యితో. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టె, అన్నం, చపాతి దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.